ആകാശവാണി സ്വാതന്ത്ര്യവാണി శ్రీకరమైనది ఈ దేశం సప్త దశకాల పైబడి స్వేచ్ఛా వాయువులను మనం పీలుస్తున్నామంటే ఈ స్వేచ్ఛకు ఊపిరిపోసిన ఎందరో త్యాగధనుల నిరంతర శ్రమ పట్టుదల అందుకు కారణం. చెరసాలలు ఉరికొయ్యలు లాఠీ దెబ్బలకు ఓర్చుకుని ఉప్పుపై పన్ను తప్పని స్వదేశీ ఉద్యమం ఊపిరిని రాట్నం వడికి ఖాదీ ధరించి అహింసే ఆయుధంగా మన అలనాటి తరం సాధించి పెట్టినది ఈ స్వాతంత్ర్యం. మువ్వన్నెల జెండా రంగులు చూడగానే దేశభక్తి నరనరానా పొంగిపొరలే ఈనాటి తరానికి స్ఫూర్తిదాతలు స్వాతంత్ర ప్రదాతలు అయిన అలనాటి స్వాతంత్ర సమర యోధులను మనం గుర్తు చేసుకుందాం. స్వాతంత్రవాణితో ఈరోజు అప్పటి హైదరాబాద్ స్టేట్లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న అలనాటి స్వాతంత్ర సమరయోధులు నారాయణరావు పవర్ అనుభవాలు జ్ఞాపకాలు వింటారు. పరిచయం చేస్తున్న వారు డాక్టర్ పి మధుసూదన్ రావు. తెలంగాణ ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. ఆ విధంగా పాల్గొన్న వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన నారాయణరావు పవర్ ఒకరు. ఈనాటి ఈ కార్యక్రమంలో వారిని కలుసుకొని వారి అనుభవాల గురించి, జ్ఞాపకాల గురించి, వారు ఎట్లా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు, వారు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు అనే విషయాలను గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి నారాయణరావు గారు. నమస్కారం. ఆ రోజుల్లో నైజాం పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి చెప్తారా? ప్రజలకు ధార్మిక, సాంఘిక, రాజకీయ అధికారాలు ఏమాత్రం లేకుండేను. ధార్మిక పరమైన సభలకు గాని, సమావేశాలకు గాని, రాజకీయ పరమైన సమస్యలను పరిష్కారం చేసుకునేటకే మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి లేదు. కనీసం ఆర్య సమాజ మందిరానికి వెళ్ళి భజన చేసుకోవడానికి వీలు లేదు. ఒక రాజ్యంలో ప్రజలకు ఉండవలసిన హక్కులన్నింటినీ హరించి నిజాం పరిపాలన దౌర్జన్యాలను సాగించింది. ప్రత్యేకంగా మహిళలపై అత్యాచారాలు నిరంతరంగా జరిగేవి. చిత్రహింసలకు లొంగక దృఢవైఖరిని అవలంబించే వారిని వారి ఎదురుగానే కుటుంబ మహిళలపైన అత్యాచారం చేసి హతమార్చేడేవారు. నిజాం నిరంకుశ పాలన వలన నలువైపులా అరాచకత ఏర్పడింది. కొంతమంది మానవతావాదులు కూడా ఈ అరాచకతను సహించలేక హిందువులకు అండగా నిలిచి నిరంకుశ పాలనను అంతం చేయడమే ఒక ధ్యేయంగా మారింది. ఈ ఉద్యమంలో ప్రజలు పోరాటం చేయుటకు సంకల్పించారు. బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయే ముందు భారతదేశంలో విలీనం కాకుండదనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల సామంతరాజులకు స్వేచ్ఛనిచ్చారు. నిజాం భారత్ యూనియన్లో విలీనం చేయడానికి ఇష్టపడక తన నిరంకుశ పాలనను కొనసాగించడానికి నిర్ణయించుకున్నాడు. దీనితో పీడిత బాధిత ప్రజలు నిజాం పరిపాలనను అంతం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టి పోరాటం సాగించారు. అయితే పవార్ గారు, మీరు ఎవరి ప్రభావం వల్ల ఈ ఉద్యమంలో పాల్గొన్నారు చెప్తారా? నిజాం నిరంకుశత్వాన్ని తట్టుకోవడానికి, దానికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలకు ధైర్య సాహసాలను కలిగించి అండగా నిలిచిన ఏకైక సంస్థ ఆర్య సమాజం మాత్రమే. ఆర్య సమాజ్ నాయకుడైన పండిత్ నరేంద్రజీ గారి ప్రేరణ నాకు ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ఎంతో తోడ్పడింది. నేనేగాక పండిత్ నరేంద్రజీ గారి విరోచిత ప్రసంగాల ద్వారా ఎంతో మంది యువకులు నిజాం నిరంకుశ పాలనను అంతం చేయడానికి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. బాగుందండి. మరి మీరు ఈ ఉద్యమం కొనసాగిస్తున్న సందర్భంలో జైలుకి వెళ్ళారా? ఈ ఉద్యమంలో పాల్గొనిన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లవలసి వచ్చినది. జైలుకు వెళ్లడం మాకు సరదాగా ఉండేది. అరాచకమైన నిజాం నిరంకుశ పాలనను అంతం చేయుటే జీవిత ధ్యేయం అయినప్పుడు జైలుకు వెళ్లడం, నిజాం నిరంకుశ పాలనను అంతం చేయడం, అంతం చేయడమే మీ ధ్యేయంగా ఉండేది. జైలుకు వెళ్లడం అనే దాన్ని లెక్క చేయలేదు. నిరంకుశ పాలన అంతం నిజాం అంతంతోనే సాధ్యం కాగలదని మా దృఢ నమ్మకం. ఇందులోని భాగంగానే నిజాంపై బాంబు వేసి
ఆయనను హతమార్చే పథకాన్ని రూపొందించాము. ఆ పథకాన్ని అమలు పరిచే బాధ్యతను నాకు, నా ఇద్దరి స్నేహితులకు మా క్రాంతి సమితి అప్పగించినది. మొదటి స్థానంలో బాంబు వేసే బాధ్యత నాపై ఉండేది. కావున నేను ప్రాణాన్ని ఏమాత్రం లెక్క చేయక అతి ఉత్సాహంతో అనుకున్న సమయానికి నిర్ణీత స్థానంలో బాంబు విసిరినాను. కొద్దిలో తప్పిపోయింది. వెంటనే నన్ను అరెస్టు చేసి పోలీస్ కస్టడీలో పంపించారు. తదుపరి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఉరిశిక్ష అమలు కావడానికి కొన్ని రోజుల ముందు పోలీసు యాక్షన్ జరపడం నిజాం పతనం ఉరిశిక్షను తప్పించింది. పోలీసు చర్య కారణంగా ఈ ప్రాంతంలో స్వాతంత్ర్యం లభించి ఆ రకంగా మీకు నైజాం పరిపాలన విధించినటువంటి ఉరిశిక్ష తప్పిపోయింది అన్నమాట. తర్వాత నారాయణరావు గారు, మరి మీరు జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని జైల్లో ఏ విధంగా హింసించేవారు? నన్ను నా సహచరుడు గంగారాంను అరెస్టు చేసిన పిదప విచారణకై 15 రోజులు పోలీస్ కస్టడీలోనే ఉంచిరి. మొదటి 3 రోజులు అతి దారుణంగా కొట్టి ప్రశ్నించారు. గంటల కొద్దీ నిటారుగా నిలబెట్టేవారు. తాగటానికి నీళ్లు కూడా ఇచ్చేవారు కాదు. నానా బాధలు పెట్టేవారు. 15 రోజుల తర్వాత కాళ్లకు బేడులు వేసి జైలుకు తీసుకుపోయారు. ఇరుకుగా ఉండే చీకటి గదిల్లో ఉంచారు. ఉదయం మరియు రాత్రి 2 రొట్టెలు ఇచ్చేవారు. కొన్ని నీళ్లు పోసేవారు. వీరు ఇచ్చే భోజనం వల్ల శరీరం పూర్తిగా అనారోగ్యానికి గురి అయింది. ముఖం కడుగుకొనుటకు నీళ్లు లేక 3 నెలల వరకు కూడా అలాగే ఉండేది. బేడీలతో బంధింపబడిన కాళ్లతోనే మలమూత్రాలకు వెళ్లవలసి వచ్చేది. ఇట్టి అనారోగ్య పరిస్థితుల్లో నేను టీబీ వ్యాధికి గురి అయ్యాను. తర్వాత నుండి ఇన్ని సాధక బాధకాలు మీరు జైల్లో పడవలసి వచ్చింది. ఏది ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి? మీలాగే ఈ ఉద్యమంలో పనిచేసి నైజాం పోలీసుల హింసలకు గురైన వారు ఎవరైనా ఉన్నారా? మరి ఒకవేళ ఈ ఉద్యమంలో అట్లా హింసలకు గురై చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వారి భార్యాపిల్లలకు ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సహాయం అందిస్తున్నదా? బాంబు వేసే పూర్తి బాధ్యతను నేను, నా సహచరులు గంగారాం, జగదీషు 3 తీసుకున్నాం. మిగతా 9 మందిని ఇతర రాష్ట్రాలకు పంపించారన్నమాట. నేను మాత్రం అదే సమయంలో పట్టుబడ్డాను. తదుపరి గంగారాం పట్టుబడ్డాడు. జగదీష్ తప్పించుకున్నాడు. అందుచేత పోలీసులు ఎవరినీ తంపజాలకపోయిరి. ఇప్పుడు బ్రతికున్న వారికి మరియు చనిపోయిన వారికి, వారి భార్యలకు కేంద్ర ప్రభుత్వ పింఛన్. ఇంకొక ప్రశ్న అండి, ఆ రోజుల్లో మీకు బాగా గుర్తుకున్నటువంటి 2 సంఘటనల గురించి చెప్తారా? 1-2 సంఘటనల గురించి. నిజాంను అంతం చేయడమే ధ్యేయమని భావించి 4/12/47 సమావేశం జరుపుకున్నా. నిజాంపై బాంబు వేసి హతమార్చాలని ఆ సమావేశంలో నిర్ణయించుకున్నాం. మా సాహస సంకల్పాన్ని ప్రతిజ్ఞాపత్రంపై చూపుడు వేళ్లు రక్తం తీసి సంతకాలు చేశాం. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఆ రోజు అనగా 4/12/47 రమారం 4:30 కింకోటి నుండి నిజాం నవాబు బయలుదేరనున్నాడని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాను. కింకోటి నుండి దాదాపు 5 గంటలకు నిజాం బయలుదేరాను. ఆల్ సెంట్స్ సర్కిల్కు ఎదురుగా ఉన్న సందులో నిలబడి ఉన్నాను. రోడ్డు మీదకు పరిగెత్తి నిజాంపై బాంబు విసిరినాను. బాంబు నిజాం కారులో పడలేదు. కింద పడి తేలిపోయాను. పకడో పకడో అంటూ పోలీసులు నా వెంటబడి పట్టుకుందిరి. జేబులో ఉన్న మరో బాంబును తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నన్ను పట్టుకొనేను. పోలీసులు పట్టుకున్నారు. ఇంతలో నన్ను చంపుటకు బర్చీతో వచ్చి చంపబోయాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కల్పించుకొని అడ్డుపడినాడు. నన్ను తీసుకొని పోయి నిర్బంధంలో ఉంచారు. వివరాలు చెప్పటకు నిరాకరించాను. అంతా నేనే స్వయంగా చేశానని, నా పేరు బాబు అని చెప్పినాను. నానా హింసలకు గురి చేసి నీళ్లు అడగక నీళ్లకు బదులు ముద్రమిచ్చే ప్రయత్నం చేశారు. 15 రోజులు తమ కస్టడీలో ఉంచుకొని తర్వాత జైలుకు తీసుకొని పోయారు. ఇంకో సంఘటన చెప్తాను. పోలీస్ యాక్షన్ తదుపరి
కూడా 11 నెలలు జైల్లోనే ఉంచి ఈ సమయంలో కూడా ముందు ఉంచబడిన చీకటి గదుల్లోనే ఉంచారు. ఈ కష్టాలను భరించలేక మమ్మల్ని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని కోరుతూ 19 రోజులు నిరాహార దీక్ష పాటించాము. మా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శరీరంలో వేడి పెరిగి మూత్రం ద్వారా రక్తం పడసాగాను. ఆ పరిస్థితుల్లో డాక్టర్ మేల్కొట్టే ప్రయత్నంతో జైలు అధికారులు మా కాళ్లకు వేసిన వేడిలు తొలగించి బ్యారక్లోనికి మార్చారు. భోజన సౌకర్యాల కల్పించారు. చదువుకొనేటకు పేపర్ సౌకర్యం కూడా కల్పించారు. తేదీ 10/8/49 నిర్బంధం నుండి బయటపడ్డాం. ముఖ్యంగా ఈ 2 ఘట్టాలు మాలాంటి వినేవాళ్లకు కూడా ఎంతో గగురుపాటును కలిగిస్తున్నాయి. నారాయణరావు గారు, మరి మీరు ఈ ప్రాంతం నిజాం నిరంకుశ పరిపాలన నుండి విముక్తం కావడానికి మీ ప్రాణాలకు కూడా తెగించి కష్టపడ్డారు కదా, మరి మీ యొక్క ఈ కష్టానికి ప్రతిఫలంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెన్షన్ ఏమైనా ఇస్తున్నదా? ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. ఆ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ బంద్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మాత్రమే ఇప్పుడు లభిస్తుంది. ఎంత ఇస్తారండి నెలకి? నెలకి 750 రూపాయలు. 750 రూపాయలు పెన్షన్ ఇస్తారు. తర్వాత రైల్వే పాస్ కూడా ఉన్నది. మీతో పాటు పనిచేసిన ఇతర స్వాతంత్ర సమర యోధులకు కూడా ఇస్తున్నారు? ఇస్తున్నారు. నమస్కారం అండి, చాలా విషయాలు చెప్పారు. నమస్కారం. నమస్కారం. అలనాటి స్వాతంత్ర సమర యోధులు నారాయణరావు పవర్ అనుభవాలు జ్ఞాపకాలు విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ పి మధుసూదన్ రావు. రేపటి స్వాతంత్ర వాణిలో మరొక స్వాతంత్ర సమర యోధిని గళం వింటారు. ధరింపుటకు హిందూరైతా జన్మించెను, హిందూ ముస్లిం సోదరులారా డెంగములో పలకొలకండి. హిందూ దేశమును ధరింపుటకు హిందూరైతా జన్మించెను, హిందూ ముస్లిం సోదరులారా డెంగములో పలకొలకండి. జగద్రక్షకుడు గాంధి మహాకుడు జనులందరూ వీరెరుగండి, జగతిని ధర్మము స్థాపన చేయక జన్మించిన హరితడండి. మర్మపు సంగతి జరిగిన శాస్త్రజ్ఞుందా మహాత్ముడే, విరాల మీరా మర్మపు సంగతి విషదముగా మది నెరుగండి. స్వరాజ్య మర్మపు సంగతి జరిగిన శాస్త్రజ్ఞుందా మహాత్ముడే, విరాల మీరా మర్మపు సంగతి విషదముగా మది నెరుగండి. జగద్రక్షకుడు గాంధీ మహాత్ముడు జనులందరూ మీరెరుగండి, జగతిని ధర్మము స్థాపన చేయక జన్మించిన హరితడండి. హిందూ దేశమును ధరింపుటకు హిందూరైతా జన్మించెను, హిందూ ముస్లిం సోదరులారా డెంగములో పలకొలకండి. హిందూ దేశమును ధరింపుటకు హిందూరైతా జన్మించెను, హిందూ ముస్లిం సోదరులారా డెంగములో పలకొలకండి. జగద్రక్షకుడు గాంధీ మహాత్ముడు జనులందరూ వీరెరుగండి, జగతిని ధర్మము స్థాపన చేయక జన్మించిన హరితడండి.
మర్మపు సంగతి నెరిగిన శాస్త్రజ్ఞుండా మహాత్ముడే విరాన మీరా మర్మపు సంగతి విశదముగా మది నెరుగండి స్వరాజ్య మర్మపు సంగతి నెరిగిన శాస్త్రజ్ఞుండా మహాత్ముడే విరాన మీరా మర్మపు సంగతి విశదముగా మది నెరుగండి జగద్రక్షకుడు గాంధి మహాత్ములు జనులందరూ మీరెరుగండి జగతిని ధర్మము స్థాపన చేయక జన్మించిన హరితగండి. కవి గాయక వైతాళికుల్లో భావరాగ తాళమైత్రికి ఆసేతు హిమాచలం ఒకటే నిలిచేందుకు తార్కాణమైన స్వాతంత్ర జ్యోతిని ఈ స్వాతంత్ర వాణితో వెలిగిద్దాం. మన జాతికి తిరిగి పునరంకితమవుదాం. జై హింద్.